అవినీతి అడ్డాగా మచిలీపట్నం వర్సిటీ ఆసుపత్రి. మచిలీపట్నం యూనివర్సిటీ జనరల్ ఆసుపత్రి అవినీతికి ఆలవలంగా మారింది. వచ్చిన రోగిని బట్టి వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. దాంతో ఆసుపత్రిలో సాధారణ పేషెంట్ల పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారు. డబ్బుంటేనే వైద్యం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ దారుణం జరిగింది. పెడలలో కులఘర్షణ కారణంగా తీవ్రంగా గాయపడిన సేనాపతి సుబ్బారావు అనే వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుని రాగా తమ చెయ్యి తడపలేదనే కారణంతో ఆసుపత్రికి బయటకు పంపేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుబ్బారావు సీరియస్ కండిషన్లో ఉన్నా వైద్యం చేయకుండా డాక్టర్ పవన్ కుమార్ నిర్దాక్షిణ్యంగా ఆసుపత్రి నుండి బయటికి గెంటేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఆసుపత్రిలో అవినీతి లచ్చగొండితనం పెరిగిపోయాయని వార్డు బాయ్ల నుండి డాక్టర్ల వరకు రేట్లు ఫిక్స్ చేసి రోగుల్ని పీడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ డెలివరీకి 5,000 రూపాయలు, బెడ్ ఇవ్వాలంటే 500, ఆపరేషన్లకు 10,000 నుంచి 30,000 వసూలు చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. చివరకు మార్చిరి గది వద్ద కూడా పోస్ట్ మార్టం నిర్వహించడానికి కూడా 10,000 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోగుల రక్త మాంసాలు పిండుకు తింటున్నారని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.